అగ్నిహోత్రం చల్లబడిపోయింది, రాజుకి జ్వరం వచ్చింది, థర్మామీటర్లు పేలిపోయాయి, చావడు బతకడు, వెర్రివేడి పుట్టేసింది శరీరంలో, కళ్ళు అగ్నిహోత్రాన్ని కురిసేస్తున్నాయి. ఎంత చిత్రం జరిగిందో తెలుసా అండి? సృష్టిలోనే ఆశ్చర్యం, ఒక ఉపాధి అంత వేడితో నిలబడదు. రాజు పడుకుని ఉండగా వైద్యులు ఆ గదిలోకి వెళ్దామని ప్రయత్నిస్తే వాళ్ళ ఒళ్ళు బొబ్బలెక్కే, అంటే ఎంత వేడి రాజు శరీరంలో ఉందో చూడండి. కాలిపోయిందా శరీరం? కాలిపోలేదు, బూది కాలేదు. ఆయన నమ్మిన మతస్థులు నెమలియీకలు విసినికర్రలు పట్టుకుని లోపలికెళ్ళి విసరబోయారు, దగ్ధమైపోయాయి విసినికర్రలు. అప్పుడు భార్య వేడుకుంది, ఒక్కసారి జ్ఞానసంబంధరికి నమస్కారం చేయండి, తీసుకొస్తానని. ఆయన్ని తీసుకొచ్చారు. వారు శివుడిని స్తోత్రం చేస్తూ లోపలికి వెళ్ళి పక్కన కూర్చుని మహానుభావ, అప్పుడు జ్ఞానసంబంధరికి నమస్కరించారు. నమస్కరించి నా శరీరంలో వచ్చిన ఈ ఉష్ణాన్ని తగ్గించమని అడిగారు. అడిగితే రాజు అనుసరిస్తున్నటువంటి మతం వారు ఇప్పుడు ఈ కీర్తి జ్ఞానసంబంధరికి వెళ్ళిపోతే, రాజు మళ్ళీ సనాతన ధర్మంలోకి వెళ్ళిపోతే ఇబ్బంది వస్తుందని, మహారాజా ఈయన్ని మీరు నమ్మవద్దు, ఈయనే అభిచారిక ప్రయోగంతో మీకు ఈ వేడి తెచ్చాడు, మీ శరీరాన్ని ఓ గీత గీస్తాం సగభాగం కింద, ఒక పక్క వేడి జ్ఞాన సంబంధాన్ని తగ్గించమనండి, ఒక పక్క వేడి మేము తగ్గిస్తాం, ఎవరు తగ్గించగలరో చూద్దాం అన్నారు. జ్ఞాన సంబంధరు తన వేపుకి ఎడమ భాగాన్ని ఇచ్చారు. జ్ఞాన సంబంధర్ చేతిలో విభూతి పట్టుకుని, ఈ విభూతియే ఈశ్వరా నీవు అని ఆ విభూతి మంత్రం మనం నిన్నటి రోజున మీకు పంచిపెట్టారే, శ్రీకరంచ పవిత్రంచ రోగశోక నివారకం అంటూ ఆ విభూతి పెట్టి ఒంటి మీద చల్లారు. ఒక పక్కంత జ్ఞాన సంబంధర్ విభూతి చల్లిన వేపు చల్లబడిపోయింది, అవతల మతస్థులు ఉపచారం చేస్తున్న వేపు వెర్రివేడితో శరీరం కాలిపోతోంది. పూర్తి వేడి భరించచ్చు, ఒకవేపు చల్లనా ఒకవేపు వేడి, అసలు తట్టుకోలేకపోయాడు రాజు. ఇప్పుడు జ్ఞాన సంబంధాన్ని వేడుకుంటే ఆయన రెండో వైపు కూడా విభూతి చల్లారు, రాజు శరీరం చల్లబడిపోయింది, అయినా వారు అంగీకరించలేదు. ఈయన చెప్పుతున్నటువంటి విషయాన్ని కాగితం మీద రాసి అగ్నిహోత్రంలో వెయ్యమనండి, మేము మా మత సిద్ధాంతాలను అగ్నిహోత్రంలో వేస్తాం,